ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఏంటి అక్షరా? మీరు భోజనం చేయలేదు కదా, పిలవడానికి వచ్చాను. కిందకి వెళ్దాం రండి. నేను కిందకి రాలేను అనుకుంటా. సరే, మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి భోజనం తీసుకొస్తాను. మీరు కూర్చోండి. పర్లేదు, నేను తీసుకొస్తాను. బాబా, మళ్ళీ అక్క వచ్చేస్తుంది, నేను వెళ్తాను. నా భార్య భయుండి కూడా మీ అక్కని చూసి భయపడాల్సి వస్తుంది. నిజం చెప్పేస్తే ఈ ప్రాబ్లమ్స్ ఏవి ఉండవు కదా అను. ఇంకెప్పటికి అర్థం అవుతుంది నీకు. తాతయ్య, ఈ కర్రీ చాలా బాగుంది, నువ్వు కూడా వేసుకో. బియ్యమ్మా చాలు. తాతయ్య, ఎలా ఉంది, బాగుందా? సూపర్ గా ఉందమ్మా, చాలా బాగుంది. తిను తిను. ఏంటమ్మా, వెంకటేశ్ని తీసుకుని వస్తానని వెళ్ళావుగా, రాలేదే? ఆయన నడవలేకపోతున్నాను నాన్న, అందుకే నేనే భోజనం తీసుకొద్దామని వచ్చాను. అమ్మా, నాన్నకి కూర అంటే చాలా ఇష్టం, ఇది కూడా వేసుకో. సరే. ఏం నాన్న, అను భోజనానికి రాలేదా? అమ్మా, నేను వెళ్ళి తీసుకొస్తా. శృతి, తినేటప్పుడు అలా లేచి వెళ్ళకూడదు. నువ్వు తిను, నేను వెళ్ళి చెప్తానులే. అలాగే అమ్మా. అక్క నన్ను బావని రూమ్ లో చూస్తుంటే ఖచ్చితంగా గొడవ చేస్తుండేది. అక్కొచ్చేసరికి సమయానికి దాక్కోవడం వల్ల మంచిదైంది. నిత్య సుమంగళి, దుర్గమ్మ తల్లి, నేను చీర కట్టుకుని నా భర్త కాళ్ళకి నమస్కారం చేసుకుని ఆశీర్వాదం తీసుకున్నాను. నుదుటిన బొట్టు పెట్టించుకున్నాను. ఇంకా నా బావకి ఏం కాకుండా నువ్వే కాపాడు తల్లి. చీర కట్టుకున్నావు అంటే అక్క, అది ఈ చీర వద్దని చెప్పాను కదా. నువ్వు ఈ చీరను చూసినప్పటి నుంచి బాగుంది బాగుంది అన్నావు కదా, నాకెలా ఉంటుందో ఒకసారి కట్టుకోవాలనిపించింది. మరి మొహం మీద చెవటలేండి? అంటే చీర కట్టుకునేటప్పుడు చెమటలు పట్టాయక్క. సరే,
వెంటనే ఈ చీర తీసేసాను. ఎందుకక్క? ఆ చీర నేను కట్టుకుంటానను గానీ ఆయనకి యాక్సిడెంట్ జరిగింది. నాకు ఈ చీర చూస్తేనే ఏదో బ్యాడ్ ఫీల్ కలుగుతుందను. అక్క, ఈ చీర నువ్వు కట్టుకోకూడదక్క. భార్యగా నేనే కట్టుకోవాలి. అప్పుడే దాని ఫలితం ఉంటుంది. చీర మర్చుకుని వచ్చే భోజనం చేద్దు గాని. సరే అక్క. ఏమండి తీసుకోండి. అయ్యో, ఇంత నొప్పి వస్తుంటే ఎలా తింటారు? నేను పెడతాను. చీర కట్టుకుని బావ చేత నుదుటన సింధూరం పెట్టించుకున్నానో లేదో, అక్క బావ ఇద్దరు కలిసిపోయారు. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఎప్పుడు ప్రేమగా ఉండొచ్చు కదా. అలాగే ఉంటున్నాను కదా. కాసేపు నేనే అంతా అంటావు, ఇంకాసేపు దూరంగా నెడుతూ ఉంటావు. ఒక్కసారి పుట్టిన ప్రేమ ఊపిరి పోయే వరకు పోదు. ప్రేమ ఉంటే సరిపోదు, వెంట వచ్చేయాలి. నువ్వు కోరిందే జరుగుతుంది, అదే నిజమవుతుంది. ఇంకా చాలక్షరా. సరే, మీరు రెస్ట్ తీసుకోండి, నేను వెళ్ళి టాబ్లెట్స్ తీసుకొస్తాను. ఇప్పటిదాకా నాకు భోజనం పెట్టింది అక్షరను. మార్చుకున్నావా? ఏంటక్కా, ఏంటి అంత సిగ్గుపడుతున్నావు? నిన్నెప్పుడు ఇలా చూడలేదే. ఇలా సిగ్గుపడుతుంటే ఎంత బాగున్నావో తెలుసా? అను,
చాలా ఆపు. నన్ను ఆట పట్టించడానికి